అభం శుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి ఒక ఆటో డ్రైవర్ బాలికను గర్భవతిని చేసిన సంఘటన బుక్కరాయ సముద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం పట్టణంలో గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ కన్నేశాడు. ప్రతిరోజు పాఠశాలకు ఆటోలో వస్తుండగా పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి శారీరక వాంఛ తీర్చుకున్నాడు. అయితే ఈ విద్యార్థిని గర్భం దాల్చడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ విద్యార్థిని ఇవాళ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పాపకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువు మరణించినట్టు తెలుస్తోంది. ఆటో డ్రైవర్పై బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై అనంతపురం డిఎస్పీ ప్రసాద్ రెడ్డి నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతపురం సబ్ డివిజన్ బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మైనర్ బాలికపై ఒక అత్యాచారం కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి స్కూల్ చదివేదానికి ఆటోలో వచ్చిపోతూ ఒక ఆటో డ్రైవర్తో ఎఫ్ఐఆర్ ఏర్పడింది. ఆటో డ్రైవర్ ఈ అమ్మాయికి వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆమెతో సంబంధం పెంచుకున్నాడు. కాబట్టి దీంట్లో మనం 376 తర్వాత ఫోక్సో యాక్ట్ సెక్షన్స్ వేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో బుక్కరాయ సముద్రం సేయ గారు ముద్దాయి కోసం ఒక టీమ్స్ డిప్లాయ్ చేశారు. 1 or 2 డేస్ అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది.